అందరికీ ముందుగా గురుపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శివారెడ్డి గారు అందరికి చెప్తున్నారు, గత 30 సంవత్సరాల నుంచి నేను ఎదుగుతున్నాను, మరి ఎప్పుడు నవ్వుతూ కష్టపడని నమ్మినటువంటి వ్యక్తి మరి శివారెడ్డి గారు. మేము పక్క పక్కనే గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. శివారెడ్డి గారిని చూసినప్పుడల్లా నేను వారిని అదేవిధంగా వారి సతీమణి సామ్రాజ్యం గారిని చాలా సంతోషంగా అన్యోన్య దాపరిశ్రమం అదేవిధంగా ఇద్దరు కూడా కష్టపడి పనిచేసేవాడు. శివారెడ్డి గారితో పాటు శివారెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్పతనం వారి సతీమణి పెళ్లి తర్వాత చదివించి విద్యావంతులను చేసి ఒక లాయర్ని చేసి అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక కౌన్సిలర్గా మరి తన ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పటికీ తన ఆకాంక్ష మేరకు వారి సతీమణిని కౌన్సిలర్గా చేసి ప్రజాసేవలో కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి, స్త్రీలను గౌరవించేటటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు సమాజంలో అన్ని రకాలుగా పైకి రావడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో వారు మరిన్ని సేవలు చేయాలని, అవకాశం ఉన్న మేరకు ప్రజా సేవలో కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వారి శ్రీమతి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కుటుంబ పరంగా శివారెడ్డి గారి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చారు. చాలా సంతోషం. ఆర్థికంగా మరి ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని రకాలు కూడా బాగున్నారు, ఆరోగ్యపరంగా బాగున్నారు. మరి భగవంతుడు ఖచ్చితంగా వారికి ఆశీస్సులు అందించాలని, తప్పకుండా నిన్న రోజులు ఆ దంపతులిద్దరూ కూడా శ్రీమంతవుతూ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నన్ను పిలిచినటువంటి అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సన్మానంగా ఇక్కడ ఇంకా కొంచెం ఆప్యత ఉండేది, ఎందుకంటే ఇంకా